పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట సిపిఎం నిరసన చేపట్టింది. కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంతో గృహిణులు తిరిగి కట్టెల పొయ్యిపై వంటలు చేసే పరిస్థితి నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర పెట్రోల్, డీజిల్, కరెంట్, బస్ ఛార్జీలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మండిపడ్డారు. సిపిఎం నిరసనను పోలీసులు భగ్నం చేశారు. నియంతలా పాలిస్తున్న జగన్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలంటూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద సిపిఎం శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనించుకోవచ్చు, సిపిఎం శ్రేణులు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా నిత్యావసర ధరలతో పాటు ప్రస్తుతం గ్యాస్ ధరలు కూడా పెంచినటువంటి నేపథ్యంలో దీన్ని సిపిఎం శ్రేణులు ఖండిస్తున్నాయి. అసలే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఆస్తి పన్ను, చెత్త పన్ను వీటితోనే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే ప్రస్తుతం తాజాగా గ్యాస్ ధరలు కూడా పెంచడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదే నేపథ్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు వినూత్నంగా గ్యాస్ బండ్లని పెట్టి దాంట్లో కట్టెలపోయే విధంగా పుల్లలు పెట్టి వెలిగిస్తారు. అదేవిధంగా వాటిని చూపిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఉన్నారు. ఆయన తమ ఇవాళ ఒక గ్యాస్ బండ ఇంట్లో పెడితే నలుగురు చచ్చిపోతారు. ఇవాళ దేశంలోనే గ్యాస్ బండ పెంచారు. ఇది మోడీ పాపం. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 400 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇవాళ 1,050 రూపాయలు అయింది. 1 నయా పైసా సబ్సిడీ వేయట్లేదు. ఇది ఘోరం, అమానుషమైంది. అంటే పేదవాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తా ఉంది, కట్టెల పొయ్యిలోకి తీసుకెళ్తా ఉంది. ఇది తిరోగమనమా పురోగమనమా అని అడుగుతా ఉన్నాం. ఒక్క గ్యాసే కాదు, పెట్రోలు, డీజిలు 125 రూపాయలు ఎలా బతుకుతారు సామాన్యులు? 100 రోజుల్లో ధరలు తగ్గిస్తాని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇది ఒకటే కాదు, ఇవాళ వంటరులు మలుకొని అన్ని పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి బీజేపీ మోడీ దేశానికి ద్రోహం చేసింది, పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకించాల్సింది పోయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా చేతులు కలిపి చెత్త పన్ను, ఆస్తి పన్ను, కరెంటు ఛార్జీలు ఈ రెండింటిలో కూడా మోడీ పాపం ఉంది, వైఎస్ఆర్ పాపం ఉంది. ఈ గ్యాస్ బండ ఇవాళ ప్రభుత్వం మాకు అడ్డగోలుగా అధికారం ఉందని పెంచితే రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. అందుకే సిపిఎం వామపక్షాలు మేము ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం దిగొచ్చి సబ్సిడీని పునరుద్ధరించకపోతే మాత్రం దేశవ్యాప్తమైన ఆందోళన తప్పదని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వాలు పోలీసులతో మిమ్మల్ని అణచివేసే ప్రక్రియ కొనసాగుతుంది, ఏం చెప్తారు? పోలీసు రాజ్యం ఎంతకాలం నడిపిస్తారు? అటు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రమైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరించి ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించకుండా నోరు నొక్కి ఎంతకాలం చేస్తారు? నోరు నొక్కినటువంటి నిరంకుశ పరిపాలన దేశంలో, రాష్ట్రంలో ఏమైనా చూసాం? ఇక్కడ కూడా అదే రకమైన గతి ఈ ప్రభుత్వాలు కూడా పడుతుంది. సామాన్య ప్రజల నడ్డి విరుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కరోనా తర్వాత ఉపాధి తగ్గి, పనులు లేక ఆదాయం తగ్గి, వాళ్ళ కుటుంబ పోషణ గగనంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిన తర్వాత ఈ మరింతగా అందుకోలేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. మీకు చేతలైతే ఈ ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించండి, అంతేగాని మీరు అరెస్టులు చేసి ఎన్ని రోజులు అరెస్టులు చేస్తారు? చాలా దుర్మార్గంగా ఉంది, పోలీసులు నిరంకుశంగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల వైఖరిని సిపిఎం శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. పెంచినటువంటి గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిరసన కొనసాగిస్తుంటే పోలీసులు ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేయడానికి వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని తాము ప్రశ్నిస్తుంటే, అసమర్థ పాలనని ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులని అడ్డు పెట్టుకుని తమ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏపీలో జగన్ పాలన నియంత పాలన తలపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారంటూ కూడా సిపిఎం శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కొన్ని తాజా పరిస్థితి. రవితో ప్రసాద్, టీ5 న్యూస్, విజయవాడ.